हाय वेलकम टू सरूस किचन ఈరోజు ఒక డిఫరెంట్ ఐటమ్ ఉసిరికాయని మనం స్వీట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేయకుండా మెల్ట్ చేసుకోవాలి ఉసిరికాయలు చాలా మంచిదండి అందులో సి విటమిన్ ఉంటుంది హెల్త్ కి చాలా మంచిది కొంతమంది డైరెక్ట్ గా తినడానికి ఇష్టపడరు బాగా పుల్లగా ఉంటుందని ఈ విధంగా చేసుకొని ఉంచుకున్నట్లయితే గనుక ఎవరైనా తినొచ్చు షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఉసిరికాయలు యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేయన అవసరం లేదు ఎందుకంటే ఉసిరికాయల్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది ఉసిరికాయలు వేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా సిరప్ ఉసిరికాయలకి బాగా మగ్గేంత వరకు కూడా మనం దగ్గర పడేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉసిరికాయలు చక్కగా మగ్గనివ్వాలి ఆ పాకం అనేది ఉసిరికాయకి చక్కగా పట్టి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి మంచి కలర్ వస్తుంది పాకం అంతా ఇంకిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక టిన్ లో వేసుకొని మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే గనుక ఎండలో ఎండబెట్టుకుంటే మనకి 6 మంత్స్ వరకు మనకి నిల్వ అనేది ఉంటుందండి ఎండలో పెట్టుకొని చక్కగా ఉంచుకుంటే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ రెసిపీని ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థాంక్యూ